బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏంటో ఇక్కడ ఇంత చలేస్తుంది, ఇంకాసేపు ఆగి చూడు. ఏ చలి తగ్గిపోతుందా? గజ గజ ఉనికిపోతావు. పోరా. అవును, బ్యాగ్ లో స్వెటర్ లేదా? లేదు. ఇప్పుడు ఆది ఉంటే. ఆది ఎందుకు? స్వెటర్ ఆది దగ్గర ఉందా? అది కాదురా, వద్దు. ఆదియే స్వెటర్ అంటే అంటే చలేస్తుందనగానే వాడు నన్ను టచ్ చేస్తాడు, నేను వాడిని టచ్ చేస్తాను. అంటే టచ్ చేస్తే చలేదా? ఏంట్రా రాసుకుంటే చలేదన్నాగా, రాసుకో రాసుకో. నువ్వు ఆది ఒకటేనా? తాడి చెట్ల పెరిగావు కానీ నీకు కొంచెం కూడా బుర్ర లేదురా. మన ఇద్దరం వేరు. నేను నిన్ను టచ్ చేయటానికి, నేను ఆదిని టచ్ చేయటానికి చాలా తేడా ఉంది. అయ్యో ఇలారా, ఇప్పుడు నీకేమైనా అనిపించిందా? ఏమనిపించదు, నాకు తెలుసు. అదే నేను ఆదిని కిస్ చేస్తేనా అంతే. ఏమవుతుంది? ఏమవుతుందా? వాడు ఊరికే ఊరుకుంటాడు అనుకున్నావా? బదులుగా నన్ను ముద్దు పెట్టుకొని అంతటితో ఆగుతాడా? గట్టిగా కౌగిలించుకొని తర్వాత చిప్పోరా. కావాలంటే నేను కూడా అవన్నీ చేస్తాను. రే, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు అవన్నీ చేయకూడదు. ఏ నువ్వు అవన్నీ చేయకూడదు అంతే. అదే ఎందుకని? ఎందుకంటే మన ఇద్దరం ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మధ్యన అలాంటివే ఉండకూడదు. మట్టి మట్టి బుర్ర. ఏమైందిరా అదోలా ఉన్నావు? ఫాదర్ ఏమైనా అన్నారా? ఉంటేగా అనడానికి, ఆయన ఏదో ఊరెళ్ళారంట. అయితే మనం ఎక్కడుంటాం? నీ పాటికి నువ్వు అలా అడవిలోకి వెళ్ళిపోతున్నావు. మాట్లాడకుండారా, నిన్ను ప్రశాంతమైన చోటుకు తీసుకెళ్తా. రే, ఎక్కడికి తీసుకొచ్చావురా నన్ను? భయపడకుండారా, ఇదేదో దయ్యాల కొంపలా ఉంది. ఇక్కడ ఎవరున్నారు? లైటే ముందు. లైటే కదా, ఇప్పుడే గవర్నర్ గారికి అర్జీ పెట్టుకున్నాను, కరెంట్ రాగానే వేసేసుకుందాం. అయితే తినడం, నిద్రపోవడం అన్ని చీకట్లోనే. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడుంది? అది ఓపెన్లోనే. అందరూ చెప్తూ ఉంటే నేను నమ్మలేదు వినోద్, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్వు నువ్వు నిజంగా మెంటల్ సైకో, లేదంటే నన్ను ఇలాంటి చోటుకి తీసుకొస్తావా? అసలు నేను ఇక్కడ ఏం చేయాలరా? దోమలు ఒకటి, ఆయన కుట్టింది దోమ పాము ఎవరికి తెలుస్తుంది? లైట్లు ఉంటేనే కదా. ఆది వచ్చే వరకు నేను దోమలకి బ్లడ్ డొనేట్ చేస్తూ కూర్చోవాలా? లేకపోతే ఈ అడవిలో ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్కేస్తూ కూర్చోవాలా? అంత నా కర్మ. ఎవరైనా వేరే ఊరికో స్టేట్కో పారిపోతారు, కానీ నువ్వు నన్ను అడవిలోకి తీసుకొచ్చి పడేశావు. ఏమన్నా అంటే నేను అనాథని, నాకు ఈ ఊరు అడవి తప్ప ఏం తెలుసు అంటావు. ఆయన నీతో మాట్లాడే కంటే పడుకోవడం బెటర్. పొద్దున కల బతుకుంటే లేపు. ఆకలితో ప్రాణాలు పోతున్నాయి. ఈ రకంగా మర్యాదలు జరుగుతాయని తెలిస్తే దారిలో చిప్స్ ప్యాకెట్ అన్న కొనుక్కునేదాన్ని. ఒక అరగంట వెయిట్ చేయి. అన్నం, సాంబార్, వంకాయ, క్యారెట్, అంతేకాదు చారు కూడా ఉంది. నా వల్ల ఎవరు పసులు ఉండక్కర్లేదు. ఈరోజుకి వెజిటేరియనే చేశాను. నన్ను వచ్చుకోవాలని చెప్పు, ముక్కు మూసుకుని రేపు నుంచి అది కూడా చేసి పెడతాను. ఏం చేసేది, నన్ను నమ్మి నా కూడా వచ్చేసావు కదా. ఆగాగు, ఇవిగో అమ్మ పాలు, ఇవి కూడా తాగేసాయి. అంతా మ్యాజిక్గా ఉంది. ఆగు, అన్నిటికీ తొందరే. వినోద్,
ఏంట్రా ఏదేదో చేసేస్తున్నా? రే వినోద్, ఏం చేస్తున్నావు? అమ్మగారు ఇక్కడే స్నానం చేస్తానన్నారు కదా, అందుకే లోతు ఎంత ఉందో చూస్తున్నాను. కాసేపు వెయిట్ చేయండి, లోతు ఎక్కడ తక్కువ ఉందో చూసి చెప్తా. నీకు ఈత వచ్చా? రాదు. మరి లోతుండి మునిగిపోతే? వినోద్, నీకు తెలుగులో తెలిసిన రెండు తిట్లు చెప్పు. ఎందుకు చెప్పు? నీకు తెలుసో లేదో చూద్దాం. అదే కాలేజీలో అంటుంటారే, బేవర్స్ పోరంబోకు అని. అవును, ఎందుకు అడుగుతున్నా? మనిద్దరం కలిసి ఈత కొడదాం. నాకేత రాదు. నేను నేర్పిస్తాను. నీకు మొలతాడుందా? మరింకే రా, నీకు బ్రహ్మాండంగా అయితే నేర్పిస్తాను. నేను పిలిస్తే రావా? వెళ్దామా? విను, నువ్వు అటువైపు తిరుగు, నేను డ్రెస్ మార్చుకుంటాను. వెళ్దాం.